హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1047. ఈరోజు డేట్ జూలై 6, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో మీకు అజియోలో పూమా లూట్ అనేది భారీ లూట్స్ వచ్చినాయి. మీకు పూమా షూస్ మీద భారీ భారీ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 560 రూపీస్ నుంచే మీకు పూమా షూస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మెయిన్ పేజ్ది ఒకసారి చెక్ చేయండి. అలాగే అమెజాన్లో మీకు జీబ్రానిక్స్, ఫైర్ బోల్ట్, అలాగే నాయిస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ వాచెస్ మీద కూడా ఈరోజు భారీ భారీ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన మెయిన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయింది, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. అసూస్, మనకి అసూస్ నుంచి అసూస్ ఫైనల్గా నేను సాయంత్రం అసూస్ ఆర్ఓజీ ఫోన్ సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. సో దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, ఆర్ఓజీ 6 అలాగే ఆర్ఓజీ 6 ప్రో అనమాట. సో ఆర్ఓజీ 6 ఏమో మీకు స్టార్టింగ్ 72,000 దాకా ఉంటుంది, 6 ప్రోనేమో 89,999 అంటే 90,000 దాకా ఉంటుంది అనమాట. ఇక వీటి రెండింటిలో కూడా స్పెసిఫికేషన్ దాదాపు ఈక్వల్గానే ఉంటాయి. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో అమోలెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 165 Hz రిఫ్రెష్ రేట్, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Plus Gen 1 ప్రాసెసర్, కస్టమైజబుల్ గేమింగ్ ఫీచర్స్ ఇలాంటివి చాలా వరకు ఉంటాయి. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 Plus 13 Plus 12 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 12 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్స్ అనేవి జనరల్గా గేమ్ లవర్స్ కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఫోన్స్ అనమాట. ట్రూగా గేమే కావాలనుకునే వాళ్ళకి ఇవి జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి ప్రైస్ మాత్రం చాలా 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 ఎక్కువగానే పెట్టారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, షోమీ సబ్రాండ్ రెడ్మీ లాస్ట్ 10 డేస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తుంది కదా, రెడ్మీ కే సిరీస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. సో ఫైనల్గా మళ్ళీ మన ఇండియాలో కే సిరీస్ అనేది వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అని చెప్పి. సో ఈ సిరీస్లో రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ రెడ్మీ K50 సిరీస్లో అట్లీస్ట్ ఒకటి లేదా రెండు ఫోన్స్ ఈ మంత్లో మనం లాంచ్ చేయొచ్చు అని చెప్పి లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, రెడ్మీ K50i అనే మొబైల్ ఈ మంత్ 20వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో రెడ్మీ K50 సిరీస్లో ఒక ఫోన్ అయితే ప్రజెంట్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక ఆన్లైన్ బేస్డ్ ఈవెంట్ లాగా తీసుకురాబోతున్నారు, యూట్యూబ్లో వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అండ్ ఈ ఫోను రెడ్మీ K50i అనేది చైనీస్ రెడ్మీ నోట్ 11T Pro Plus ఏదైతే ఉందో దాన్ని మన ఇండియాలో వీళ్ళు రీబ్రాండ్ చేయబోతున్నారు. ఇది ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే మీకు డైమండ్స్ 8100 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయబోతున్నారు. ఈ ఫోన్లో మెయిన్ కీ హైలైట్ ఏంటంటే ఆ ప్రాసెసర్. ఇది తక్కువ బడ్జెట్లోనే మీకు డైమండ్స్ 8100 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్ 8100 బ్యాక్ సైడ్ ఏమో మీకు 64 Plus 8 Plus 2, ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా, 5078 mAh బ్యాటరీ విత్ 67 W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ 12 Out of the Box MIUI 13 ఇది వస్తుంది అనమాట. సో నేను అనుకోవడం 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ మంత్ 20వ తారీఖున వీళ్ళు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి, వన్ ప్లస్ ఫైనల్గా నార్డ్ని ఒక సపరేట్ బ్రాండ్ లాగా ట్రీట్ చేయబోతుంది. అంటే జస్ట్ లైక్ పోకో బై షామీ లాగా ఇప్పుడు నార్డ్ బై వన్ ప్లస్ అనమాట. ఇంతకుముందు వన్ ప్లస్ నార్డ్ అని చదివేవాళ్ళం కదా, ఇప్పుడు ఏంటంటే ఈ నార్డ్ అనేది సపరేట్గా ఒక బ్రాండ్ లాగా ఫామ్ కాబోతుంది, సబ్ బ్రాండ్ లాగా. సో వెరీ సూన్ మనం ఈ వన్ ప్లస్ బ్రాండ్ ఏదైతే కొత్త బ్రాండ్ ఉందో, నార్డే కదా, నార్డ్ బ్రాండ్ నుంచి మనకు ఒక ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యూఐ సేమ్ కలర్ వేసిన దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మనకి మోటార్ల నుంచి, మోటార్ల ఈ మంత్లో గ్లోబల్గా మోటార్ల X30 Pro లాంచ్ చేయబోతుంది. ఇదే గ్లోబల్గా కమర్షియల్గా అవైలబుల్గా రానున్న మొట్టమొదటి 200 MP కెమెరాతో రాబోతున్న ఫోన్ అనమాట. సో ఇందులో వీళ్ళు 200 MP శాంసంగ్ సెన్సార్ని యూజ్ చేయబోతున్నారు, HP1 సెన్సార్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ ఈ మంత్ 12వ తారీఖున అఫీషియల్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా నథింగ్ ఫోన్ 1 లాంచ్ చేయబోతుంది కదా. ఈ ఫోన్ 1కి సంబంధించిన ప్రీ ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా కాంట్రవర్షియల్గా స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు దాని నుంచి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఎనీవేస్ ఈ ఫోన్ అయితే 12వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్లో ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే, ఈరోజు వీళ్ళు టిక్టాక్లోనో ఏమో ఒక వీడియో పెట్టినట్టున్నారు, దాని ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఫోన్లో వాడబోతున్న డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న OLED డిస్ప్లేని వీళ్ళు వాడబోతున్నారు. అండ్ ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అనమాట, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఫోన్ మనకి 12వ తారీఖున లాంచ్ అవుతుంది,
అదే రోజు నైట్ 9 o'clock నుంచి మీకు సేల్ ఉంటుంది. ఎవరైతే ప్రీ ఆర్డర్లో 2000 పెట్టి కొనుక్కున్నారో ఆల్రెడీ రిమైనింగ్ అమౌంట్ ఆ ప్రైస్ తెలిసిన తర్వాత మీరు నైట్ 9 o'clock నుంచి మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎంత ఏదన్నా వీళ్ళు ఆ మంత్ ఎండింగ్లోనో లేకపోతే మధ్యలోనో ఎప్పుడో ఒకసారి దీన్ని డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రోజు మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫామ్ చేసింది. మొన్నటి వరకు ఉన్న లీక్స్ ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫామ్ చేస్తారు. ఈ మంత్ 18వ తారీఖున మన ఇండియాలో ఒప్పో రెనో 8 సిరీస్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో ప్రజెంట్గా 2 ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు, ఒప్పో రెనో 8 అలాగే ఒప్పో రెనో 8 ప్రో. అయితే ఒప్పో రెనో 8 ప్రో ఏదైతే ఉందో మన ఇండియాలో లాంచ్ అయ్యేది, ఇది చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 ప్రో ప్లస్ని మన ఇండియాలో ప్రో లాగా లాంచ్ చేయబోతున్నారు. అండ్ గ్లోబల్గా కూడా ప్లస్ని ప్రో లాగా లాంచ్ చేయబోతున్నారు అనమాట. హయ్యర్ వేరియంట్ని ఒప్పో రెనో 8 ప్రో లాగా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో మీకు ఒప్పో రెనో 8 ఏమో డైమండ్ సి 3900 ప్రాసెసర్తో ఉంటుంది, జస్ట్ లైక్ మీకు వన్ ప్లస్ నార్డ్ 2T మొన్న లాంచ్ అయింది కదా అదే ఫోన్ రీబ్రాండ్ అనమాట. అండ్ ఒప్పో రెనో 8 ప్రో ప్లస్ మాత్రం అంటే మన ఇండియాలో లాంచ్ అయ్యే ప్రో మాత్రం కొంచెం డిఫరెంట్. స్పెసిఫికేషన్స్ 6.7 inches వరకు ఫుల్ హెచ్డీ ప్రెసెంటేషన్తో అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డైమండ్స్ 8100 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ఏమో 50+8+2 అనుకుంటా, ఫ్రంట్ సైడ్ 32 MP కెమెరాతో ఈ ఫోన్ ఉంటుంది. ఎంత లేదన్నా ఇది 40,000 ఈజీగా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రోజు మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఫైనల్గా చైనాలో జూలై 19వ తారీఖున ఐక్యూ 10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీళ్ళు ఒక టీజర్ రూపంలో తీసుకొచ్చారు. సో ఫైనల్గా అయితే ఐక్యూ 10 సిరీస్ ఈ మంత్లోనే చైనాలో లాంచ్ అవుతుంది. మన ఇండియాలో మాత్రం నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రోజు మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఈరోజు శాంసంగ్ గెలాక్సీ M13 5G అలాగే M13 4G సంబంధించిన టీజర్లు తీసుకొచ్చింది. సో సూన్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అనేవి రాబోతున్నాయి కదా, ఈ మంత్ 21వ తారీఖు ఏమో ఉంది. సో ఆ సేల్స్ కల్లా వీళ్ళు ఈ M13 4G అలాగే M13 5G ఈ 2 ఫోన్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ రోజు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సూన్ శాంసంగ్ గెలాక్సీ Zfold4 అలాగే Flip4 ఈ 2 ఫోన్స్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే ప్రజెంట్గా ఆన్లైన్లో నడుస్తున్నాయి. సూన్ మనం శాంసంగ్ నుంచి ఈ 2 ఫ్లాగ్షిప్ డివైస్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రోజు మనకి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి, సో వాట్సాప్ యూనివర్సిటీ గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది కదా, యూకే వెళ్తారా ఉన్న ఫ్రీ వీసా కావాలి, ఇలాంటి సర్క్యులేషన్స్ అయితే బాగా నడుస్తున్నాయి ప్రజెంట్గా. ఇవన్నీ నమ్మకండి, ఫ్రీ వీసా ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాట్సాప్లో మనకి చాలా వరకు మెసేజ్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి ప్రజెంట్గా. సో ఇలాంటి వస్తాలు నమ్మొద్దు, ఇవన్నీ ఫేక్. ఆ లింక్స్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి లేనిపోని మాల్వేర్ మీ ఫోన్కి అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఇలాంటి ఫార్వర్డెడ్ మెసేజెస్ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి అనమాట, అస్సలు నమ్మకండి. సో ఇవైతే జరిగే అవకాశం అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దేలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ స్పెల్లింగ్ మాస్టర్ ప్రో అని చెప్పి, మనకి ఇంగ్లీష్ మీద ఎంత పట్టుందో ఉండి ఉందో లేకపోతే సిల్క్ ఉందో తెలుసుకునే ఒక మంచి యాప్ ఇది. సో 170 రూపాయలు ఇది ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉండదు, ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, ఇవాళ టెక్ న్యూస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.